మనకి పాకిస్తాన్కి ఉన్న సరిహద్దులు ఎప్పుడు మూసేసే ఉంటాయి. పైగా చిన్న ఏగా కదిలినా ఫుల్ ప్లెడ్జ్డ్గా కదిలే పరిస్థితి ఉంటుంది. అట్లాగే ఆ ప్రాంతంలో ఇరుపక్షాలు అప్రమత్తంగా ఉంటుంటాయి. చొరబాట్లని ఇట్నుంచి అటు చొరబాట్లు ఉండగానే అట్నుంచి ఇటు వచ్చే చొరబాట్లని కంట్రోల్ చేసే ప్రయత్నాలు ఎప్పుడు ఉంటాయి. బట్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి. అటోళ్ళు ఇటు ఇటోళ్ళు అటు వస్తూనే ఉంటారు. దాంట్లో చిన్నపాటి పని అంటే వదిలేస్తుంటారు. మెడికల్ ఎయిడ్ గురించి అంటే వదిలేస్తుంటారు. కానీ వాళ్ళు వచ్చి సెటిల్ అయిపోతున్నారంటూ ఈ మధ్యన ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఖైబర్ పఖ్తున్వా ప్రాంతానికి సంబంధించి పఖ్తూన్లు అక్కడ పాకిస్తాన్ సరిహద్దుల లోపలికి ప్రవేశించి బాంబు దాడులు, సైన్యం మీద దాడులు, సైనిక పోస్టుల స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్ని మూసేసింది పాకిస్తాను. టోర్కామ్ బార్డర్ దగ్గర క్రాసింగ్ మొత్తాన్ని కూడా పాకిస్తాన్ మూసేసింది. ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న రెండవ దారిని కూడా మూసేసింది. టోటల్గా అట్నుంచి అంటే ఆఫ్ఘనిస్తాన్కి రాకపోకలు మొత్తాన్ని కూడా నిషేధించింది. టోటల్గా ట్రక్స్ అన్నిటి ఎక్కడిదక్కడ నిలిపేసింది. అన్లోడింగ్ గూడ్స్ ఏమన్నా ఉంటే కరాచీ పోర్టునే దిగుమతి చేసేసుకోమని చెప్తుంది, అక్కడికి పంపించమని చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్ తాజాగా చెక్ పాయింట్స్ని అట్నుంచి ఇటు పక్కకు వచ్చే వాటిని కూడా ఆపేసింది. అంటే ఆఫ్ఘనిస్తాను ప్రతీకారం తీర్చుకుంటోంది వాళ్ళ నుండి సరుకులు పాకిస్తాన్కి రానియకుండా. ఓవరాల్గా సరిహద్దులు మూసేసుకుని ఇద్దరు గొడవ పడుతున్నారు.